నిన్న అంబటి రాయుడు, ఈరోజు ముద్రగడ. జనసేన పార్టీలో వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ఒక కొత్త తరానికి సంబంధించిన నేతలు. అయితే నిన్న నేటి తరానికి సంబంధించిన యువ క్రికెటర్గా ఉన్నటువంటి అంబటి రాయుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారితో దాదాపు 3 గంటల పాటు చర్చలు కూడా జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో జరిపారు. అయితే ఆయన ఒక క్లారిటీతో అయితే ఉన్నారు రేపు అంటే వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అవడానికి. అయితే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా జనసేన పార్టీలో చేరటానికి జనసేన పార్టీ నాయకులతో అంటే ముఖ్య నాయకులతో మన కాపు ఉద్యమ నాయకుడు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అలాగే మినిస్టర్గా చేసినటువంటి ముద్రగడ పద్మనాభం, అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకి కాదు అటు కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా గతంలో ఉండి ఎన్నో ఉద్యమాలు, అంటే గతంలో రంగా గారే స్వయంగా ఆయన్ని కాపు ఉద్యమ నేతగా ఆయన్ని ఎంకరేజ్ చేసి ఆయన నిలబెట్టిన పరిస్థితి. అయితే అలాంటి నాయకుడు కాపు ఉద్యమాన్ని అలాగే గతంలో ఉన్నటువంటి ఎన్నో అంశాల మీద ఆయన పోరాటం చేశారు కాపుల గురించి, అలాగే ఆయన గతంలో అంటే జనసేన పార్టీని కూడా కొంత విమర్శించింది కూడా అందరికీ తెలిసింది. అయితే ఆ విమర్శలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు స్వయంగా జనసేన పార్టీ నాయకులతోనే మంతనాలు జరిపి ఆయనతో పాటు జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకని గతంలో మొన్నటి వరకు కూడా వైసీపీతో వెళ్తారు, వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. అయితే అనూహ్యంగా అటు జనసేన వైపు చూడడానికి గల కారణం ఏంటి అనేది చాలామందికి అంత చిక్కటం లేదు. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిందే అటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా వాడుకుని వదిలేస్తున్నారు అనే ఆలోచనతోనే ఇప్పుడు ఈ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇప్పుడు మళ్ళీ అటు జనసేన పార్టీ వైపు చూడడానికి ముఖ్య కారణం అనిపిస్తుంది. అయితే చాలామంది ఈసారి జనసేన పార్టీలో చేరతారు, అలాగే ఇంకా కొంతమంది బయటికి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు కాపు సామాజిక వర్గం నుంచే కాదు, ఇంకా వేరే సామాజిక వర్గాల నుంచి అలాగే బలమైన నాయకులు జనసేన పార్టీలో చేరతారు అని చెప్పేసి చాలా బలంగా సమాచారం అయితే ఉంది మనకి. ఏదైనా కానీ ఒక వ్యూహాత్మకంగా జనసేన పార్టీ జనసేనని అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు. రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో తన మార్క్ రాజకీయాన్ని చూపించడానికి అటు వైసీపీకి నిద్ర పట్టకుండా మాత్రం ఆయన ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు.